మార్నింగ్ స్వాగతం. ఎత్తుపళ్ళు, సందులు, వంకర, పిప్పిపళ్ళు లాంటివన్నీ విద్యార్థి దశలోనే మొదలవుతాయా? పళ్ళ జబ్బులు గుర్తించడంలో తల్లిదండ్రుల పాత్ర ఏంటి? పిల్లలకు, తల్లిదండ్రులకు వ్యక్తిగత కౌన్సిలింగ్ అవసరమా? మరి విద్యార్థులు, తల్లిదండ్రుల కోసం ప్రత్యేకంగా కార్యక్రమమే ఈ ఎపిసోడ్. పార్థ డెంటల్ ప్రముఖ కాస్మెటిక్ డెంటిస్ట్ డాక్టర్ కల్పన గారు ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి అనేక విషయాలను కూడా నివృత్తి చేసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు కదా, రెస్పాన్స్ ఎలా ఉంది? ఎందుకని ఈ స్టూడెంట్ ఏజ్ అంత ఇంపార్టెంట్ అంటారు మీరు? రెస్పాన్స్ వరకు అయితే చాలా బాగుంది. ఈ ఏజ్ ఇంపార్టెన్స్ అనేది చాలా వరకు తెలియట్లేదు ఎవరికి కూడా. ఎలాంటి సమస్యలు ఉన్నా ఈ స్టూడెంట్ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. స్టూడెంట్ ఏజ్ అంటే 10 సంవత్సరాల నుంచి మొదలు పెట్టుకుని 25 సంవత్సరాల వరకు అని చెప్పొచ్చు. ఈ ఏజ్ లోనే పిల్లలు వాళ్ళు వ్యక్తిగతంగా ఇండిపెండెంట్ అయిపోయి వాళ్ళ ఫుడ్ వాళ్ళు తినడం, వాళ్ళు బ్రషింగ్ వాళ్ళు చేసుకోవడం, అలాగే చదువుల భారం అంటే స్ట్రెస్ కూడా ఎక్కువగా ఈ ఏజ్ నుంచే స్టార్ట్ అవుతుంది. పేరెంట్స్ మానిటరింగ్ కూడా ఈ ఏజ్ నుంచే తగ్గిపోతుంది. అలాగే ఫ్రెండ్స్ పీర్ ప్రెషర్ అంటాం మనం, అంటే ఫ్రెండ్స్ ఇంపాక్ట్, ఫ్రెండ్స్ యొక్క ప్రభావం చాలా వరకు ఉంటుంది. అలాగే పిల్లలు పెద్దవాళ్ళు అవుతుంటారు, వాళ్ళ హార్మోనల్ చేంజెస్ అవుతుంటాయి బాయ్స్ లో కానీ గర్ల్స్ లో కానీ. సో వీళ్ళందరిలో కూడా ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల చాలా తేడాలు వస్తాయి బాడీలో. సో సున్నితమైన చిగుళ్ళ పైన దాని ప్రభావం ఎక్కువగా కనిపించి చిగుళ్ళు వాడడం, చిగుళ్ళ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవ్వడానికి ఇది ప్రైమరీ ఏజ్, ఇది స్టార్టింగ్ ఏజ్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. చాలా వరకు 53 బ్రాంచ్లు ఉన్నాయి మాకి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ. బెంగళూరులో తీసుకుంటే 6 బ్రాంచ్లు ఉన్నాయి. ఇన్ని బ్రాంచ్ల్లో కూడా 20ల్లో పళ్ళు కదిలిపోతున్న పళ్ళతోని, లేదా ఈ టీనేజ్ పిల్లల్లో పిప్పి పళ్ళతో పళ్ళు పీకించుకోవడానికి కదిలిపోతున్న పళ్ళతో నోటి దుర్వాసనతో వస్తున్నారు. వాళ్ళని కూర్చుని మాట్లాడితే దాని స్టార్టింగ్ వాటి బీజాలన్నీ వాళ్ళు 15-16 సంవత్సరాల్లో మొదలైనట్టు క్లియర్ గా తెలుస్తుంది. సో స్టూడెంట్ ఏజ్ ని మేము సీరియస్ గా పరిగణించి దాని ప్రాముఖ్యత ప్రతి ఒక్కరికి తెలియాలి, స్టూడెంట్స్ కి తెలియాలి, అలాగే స్టూడెంట్స్ మెయింటైన్ చేసుకోవాలంటే పేరెంట్స్ కి తెలియాలని ఈ ఫ్రీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశాము. దీంట్లో ఏంటంటే స్పెషలిస్టులతో ఫ్రీ కన్సల్టేషన్ ఇప్పిస్తున్నాం అటు స్టూడెంట్స్ కి ఇటు పేరెంట్స్ కి కూడా. అలాగే ఇంట్రావరల్ కెమెరా టెస్ట్ ఉంటుంది, అది కూడా ఏంటంటే వాళ్ళ సమస్యలు వాళ్ళు చూసుకోలేరు కాబట్టి మేము ఫోటోలు తీసి కంప్యూటర్ మానిటర్ పైన డిజిటల్లీ చూపెడతాం. దాన్ని చూసి ఇన్ని సమస్యలు మా నోట్లో ఉన్నాయని వాళ్ళు రియలైజ్ అయ్యి అట్లీస్ట్ ఫర్దర్ గా ఇంకా డెవలప్ కాకుండా కేర్ తీసుకుంటారు. సో ఈ ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి, ఇంకా జరుగుతున్నాయి 53 బ్రాంచుల్లో కూడా. నిజంగా పేరెంట్స్ కానీ పిల్లలకు కానీ ఎవరికైనా ఈ ఫెసిలిటీ కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది మీకు, 4142000 నెంబర్, దానికి కాంటాక్ట్ చేసి రిజిస్టర్ చేసుకుని వెళ్ళండి. సండే కూడా బ్రాంచెస్ అన్ని కూడా ఓపెన్ ఉన్నాయి, అందరు స్పెషలిస్టులు అవైలబిలిటీలో ఉన్నారు. మేము ఇస్తున్న ఈ ఫ్రీ అవేర్నెస్ ప్రోగ్రామ్ ని వినియోగించుకుంటే ప్రాక్టికల్లీ నేను పర్సనల్లీ చెప్తాను పూర్తిగా మీకు ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో అందమైన చిరునవ్వుతో పాటు ఆరోగ్యంగా ఉండే దంతాలు కూడా ఎలాంటి ట్రీట్మెంట్స్ లేకుండా మీరు కాపాడుకోవచ్చు. ట్రూలీ ఎక్సలెంట్ అండ్ రియాలిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్ మేడం, ఐ విల్ కంగ్రాచులేట్ ఫర్ దట్. అండ్ మీతో మాట్లాడేందుకు కరీంనగర్ నుంచి వివేక్ గారు లైన్ లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి. హలో, నమస్తే మేడం. నమస్తే వివేక్, చెప్పండి. మేడం గారు, మేము ఒక 10 ఇయర్స్ దాన్ని 10th క్లాస్ లో అయ్యేటప్పుడు మేము పండ్లకు చిక్కులు వచ్చినాయని రూట్ కెనాల్ చేశారు మేడం. ఓకే, ఫైన్. ఒక 3 మంత్స్ 4 మంత్స్ అటువైపు ఆహారం నేను అందాను మేడం, కానీ ఇప్పుడు అటువైపు ఆహారం నవ్వుతలేదు మేడం, కొంచెం నొప్పిగా ఉంటుంది. దానికి పరిష్కారం ఏంటంటే చెప్పగలండి. అమ్మా, రూట్ కెనాల్ చికిత్స చేసిన తర్వాత అలా నమలకుండా ఉండడానికి కాదు, రూట్ కెనాల్ చికిత్స పిప్పి పళ్ళకి ఎందుకు చేస్తారు, మళ్ళీ ఆ పళ్ళు నమిలి తినడానికి ఉపయోగపడడానికే మనం చికిత్సలు చేసి వాటికి మళ్ళీ ప్రాణం పోస్తాం. సో మీరేం చేస్తున్నారు, నమిలి తినకుండా ఉండకూడదు, నమిలి తినాలి. పెయిన్ వస్తుంది అంటే పళ్ళల్లోంచి కావచ్చు, పళ్ళల్లో మధ్యన ఇరికిన ఆహారం వల్ల చిగుళ్ళు వాచి చిగుళ్ళలోంచి కావచ్చు, అది మీరు చూసుకోలేరు కాబట్టి మీకు తెలియడం లేదు. ఒకవేళ రూట్ కెనాల్ ఫెయిల్ అయినా కూడా రూట్ కెనాలింగ్ అని చేస్తామమ్మా, అంటే మళ్ళీ అదంతా తీసేసి మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ మీకు యాంటీబయాటిక్స్ ఇచ్చి మళ్ళీ మనం నార్మల్ చేసి దానిపైన తొడుగులు వేయడం ద్వారా మీరు చక్కగా నమిలి తినచ్చు, ఇబ్బంది పడకండి. మీరు కరీంనగర్ నుంచి కాల్ చేస్తున్నారు, కరీంనగర్ లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, అలాగే వరంగల్ లో ఉంది, ఖమ్మంలో ఉంది, హైదరాబాద్ లో ఉన్నాయి, ఆదిలాబాద్ నిర్మల్ లో ఉంది, ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి. మీరు వెళ్ళి ఒకసారి ఎక్స్రే తీస్తారు, చూపెట్టుకోండి. మీరు ఇంకా స్టూడెంట్ ఏజ్ లో ఉన్నట్టున్నారు, మీకు ఉచితంగానే చూస్తారు, మీరు వెళ్ళి చూపెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు, నార్మల్ అయిపోతుంది. ఓకే అండి, పర్టికులర్ గా ఈ ఎపిసోడ్ ఓన్లీ స్టూడెంట్స్ కి అండ్ పేరెంటల్ గైడెన్స్ గురించి కదా. సో స్టూడెంట్స్ లో ముఖ్యంగా ఎలాంటి సమస్యలు మనం చూస్తూ ఉంటాము, ఇంప్లాంట్స్ అంటే ఏంటి, అదేవిధంగా కృత్రిమ దంతాలు ఏ సమయంలో పెట్టాలి, తిరిగి నమిలి తినడానికి అవి ఉపయోగపడతాయి, అవన్నీ చెప్తారండి విషయాలు.
స్టూడెంట్ ఏజ్ ఇంపార్టెన్స్ ఇందాక మీరు చూసారు, ఇందాక కాలరే చెప్పారు దాని ఇంపార్టెన్స్ ఏంటంటే 10 ఇయర్స్ బ్యాక్ అయినా పిప్పి పళ్ళు స్టార్ట్ అయినాయి. ముఖ్యంగా స్టూడెంట్స్ ఇబ్బంది పడే మేజర్ ప్రాబ్లమ్ పిప్పి పళ్ళు, అంటే పుచ్చిపోయిన పళ్ళు. ఆ సమస్యలు ఎందుకు వస్తాయంటే స్టూడెంట్ ఏజ్ లోని జంక్ ఫుడ్స్ కి ఎక్కువ అలవాటు పడతారు, అలాగే పళ్ళు తూంకోరు సరిగా. పళ్ళు తూంకునే టైం కూడా వాళ్ళు ఇంపార్టెంట్ అనుకుంటారు, నెగ్లిజెన్స్ స్టార్ట్ అవుతుంది, టీనేజ్ ప్రభావం ఉంటుంది. సో పిప్పి పళ్ళు అనే సమస్యతో ఇబ్బంది పడతారు. కానీ పిప్పి పళ్ళకి మంచి నివారణ ఉంది, అలాగే స్టార్ట్ అయితే ట్రీట్మెంట్ కూడా ఉంది. మీరు బ్రష్ చేసుకుంటప్పుడు అర్థం చూసుకుని బ్రష్ చేసుకోండి ఎవరైనా కూడా. అలా చేయడం వల్ల పళ్ళపై నల్లటి తెల్లటి మచ్చలు కనపడగానే పిప్పి పళ్ళగా గుర్తించి మీరు అప్పుడే వస్తే చిన్న రంధ్రాలు పడినప్పుడు కానీ చిన్నపాటి ఫిల్లింగ్స్ పెడతారు. ఇదివరకు ఇలా నల్లటి ఫిల్లింగ్స్ పెట్టట్లేదు మా బ్రాంచ్ ఎందులో కూడా. అలా పెడితే అది డేంజరస్ కూడా. దాన్ని పూర్తిగా తీసేశారు, చక్కగా తెల్లగా బయో కంపాటబుల్ మనకి హెల్దీగా ఉండే, హెల్దీగా హెల్త్ పైన ఎలాంటి ప్రభావం లేని ఫిల్లింగ్లు పెడుతున్నాము, తెల్లటి ఫిల్లింగ్స్ పెడుతున్నాము. సో అది ప్రాబ్లం ఆ దశలోనే మనం ఆపేయవచ్చు. లేదు మరింత లోతుగా వెళ్ళిపోయినా కూడా ఇబ్బంది ఏం పడకండి, దానికి రూట్ కెనాల్ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అంటే పంటి వేరు నుంచి క్లీన్ చేసి పైన తొడుగులు వేస్తాం. మీరు చక్కగా నమిలి తినచ్చు. ఇందాక పేషెంట్ చేసినట్టు నమిలి తినకుండా దాని అలా దాచుకోవడానికి కాదు, అది హ్యాపీగా నమిలి తినచ్చు. ఆ ట్రీట్మెంట్ చేసిన పళ్ళు మీరు కరెక్ట్ గా మెయింటైన్ చేసుకుంటే జీవితకాలం కూడా మీకు పనికొస్తాయి. మేము అన్ని బ్రాంచుల్లో కూడా రూట్ కెనాల్ చికిత్సల్లో లేజర్స్ వాడుతున్నాం, దానివల్ల తక్కువ టైంలో రూట్ కెనాల్ చికిత్స పూర్తయిపోతుంది. సో ప్రొఫెషన్ కానీ క్లాసులు కానీ మాన అవసరం లేదు, మీ అవైలబిలిటీలో టైంలోనే మేము చేస్తాము. తర్వాత ఏంటంటే 100% సక్సెస్ రేట్. ఇలా మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత నొప్పి వచ్చింది, 4 సంవత్సరాల తర్వాత నొప్పి వచ్చింది అనే ఇబ్బందులు లేవు. లేజర్స్ వాడడం వల్ల 100% నీట్ గా క్లీన్ అయిపోతుంది. సో కాన్ఫిడెంట్ గా ట్రీట్మెంట్ చేయించుకోండి. నేను చెప్పే ఈ పిప్పి పళ్ళ చికిత్స పిల్లలకు మట్టుకే కాదు, పెద్దవాళ్ళకు కూడా వర్తిస్తుంది. పెద్దవాళ్ళు కూడా పళ్ళను పోగొట్టుకుంటున్నారు చిన్న పిప్పి పన్ను అనే సమస్య వల్ల. దాని నోట్లోనే మీరు పెట్టుకుని క్యారీ చేస్తే ఒకటి మీ నాచురల్ పన్ను పోతుంది, రెండు పిప్పి పళ్ళు పక్క పళ్ళకు పాకి పక్క పళ్ళు కూడా పాడైపోతాయి, మూడు ముక్కలు ముక్కలుగా విరిగిపోయి ఆ ముక్కలన్నీ నోట్లో ఉండి బాగా దుర్వాసన వస్తుంది, మీ నోరంతా పైపెచ్చి చిగుళ్ళ వ్యాధుల కింద కన్వర్ట్ అవుతుంది. ఇది మేజర్ ప్రాబ్లమ్ స్టూడెంట్స్ ఫేస్ చేసేది కాదు, పెద్దవాళ్ళు ఫేస్ చేసేది కూడా. అందరికీ కామన్ గా మంచి ట్రీట్మెంట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఓకే అండి, మెదక్ నుంచి లక్ష్మీనారాయణ గారు లైన్ లో ఉన్నారు. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్కారం. నమస్తే సార్, చెప్పండి. మేడం నాకు పై దావడా కింది దావడా ముందర పళ్ళు వంకరగా వచ్చింది మేడం, వంకరగా వచ్చి ఇంకా గ్యాప్ కూడా వచ్చింది మేడం, దానికి ఏమన్నా ట్రీట్మెంట్? 100% ట్రీట్మెంట్ ఉందండి, దాన్ని నార్మల్ గా కూడా చేయొచ్చు. మీ ఏజ్ ఎంత? 21 ఇయర్స్. గుడ్, మంచి ఏజ్. మీకు ఫస్ట్ పాయింట్ వంకర పళ్ళు. వంకర పళ్ళని లైన్ లోకి తీసుకురావచ్చు క్లిప్పుల చికిత్స చేసి, ఒకటి. రెండో ప్రాబ్లం ఏంటి, దవడ ఎముకల అసమానత, అంటే రెండు ప్రొపోర్షన్లు లేవు, పై దవడ కింద దవడ లేకపోవడం వల్ల మేము మిగతా ఫీచర్స్ అన్ని కూడా కరెక్ట్ గా ఉన్నా మీరు ఈ ఒక్క దవడల అసమానత వల్ల అందంగా లేనట్టు కనపడతారు. అది అందానికి సంబంధించి. నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఎప్పుడైతే దవడలు అసమానంగా ఉంటాయో లోపల పలు వరుస కరెక్ట్ గా లేదో, బైటింగ్ అంటే చూయింగ్ ఎఫిషియన్సీ కరెక్ట్ గా ఉండదు, నమిలి తినే సామర్థ్యం కూడా ఉండదు. చాలా మంది అనుకుంటారు క్లిప్పులు చికిత్స చేసి ఎత్తుపళ్ళు కరెక్ట్ చేసుకోవడం, సందులు కరెక్ట్ చేసుకోవడం, వంకర పళ్ళు కరెక్ట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా కేవలం అందానికి సంబంధించి బ్యూటీ కాన్షియస్ ఉండేవాళ్లే చేసుకోవాలి అని అనుకుంటారు. చాలా తప్పండి. బ్యూటీ ఎంత ఇంపార్టెంటో ఇందులో, మీరు ఇవి కరెక్ట్ చేసుకోకపోతే మీ హెల్త్ కూడా ఈక్వల్లీ అలా అంతే దెబ్బతింటది. ఇప్పుడు సపోజ్ వంకర పళ్ళు ఉన్నాయి, మీరు వాటిని వరుసలోకి పెట్టుకోలేదు, అలానే వంకర వంకరగా ఉన్నాయనుకోండి, మీ పళ్ళు సరిగా క్లీన్ అవ్వు. ఎప్పుడైతే క్లీన్ కావో ఆహారం పాచి అంతా పళ్ళ సందుల్లో ఇరుక్కుపోయి మీకు చిగుళ్ళ వ్యాధులు వచ్చి అందరికన్నా అంటే మీ తోటి వాళ్ళకన్నా మీకు ముందుగా పళ్ళు వదిలేపోయి రాలిపోతే మీరు కృత్రిమ దంతాల మీద ఆధారపడాలి. అది ఎత్తు పళ్ళు ఉన్నాయి, మీరు మాట స్పష్టత ఉండదు. మనం ఏ పని చేయాలన్నా పర్సనల్ లైఫ్ లో కానీ ప్రొఫెషనల్ లైఫ్ లో కానీ మాట్లాడితేనే, కమ్యూనికేషన్ అంటే కరెక్ట్ గా మనం స్పష్టంగా మాట్లాడగలిగితేనే మనకు సక్సెస్ ఉంటుంది. ఎత్తు పళ్ళున్నా సందులున్నా మనం బై డిఫాల్ట్ క్లియర్ గా మాట్లాడలేం, మనం చెప్పలేం. సో మనకి ఈ స్పీచ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా చక్కగా కరెక్ట్ చేసుకోవచ్చు క్లిప్పుల చికిత్సతో. కరెక్ట్ చేసుకోవచ్చు క్లిప్పుల్లో కూడా అత్యాధునికమైన అధునాతనమైన క్లిప్పులు అందుబాటులో ఉన్నాయి. మెటల్ క్లిప్పులే కాదు, పంటి రంగులో ఉండే సిరామిక్ క్లిప్పులు అందుబాటులో ఉన్నాయి. పంటి వెనకాతల నాలుగు వైపును కూడా క్లిప్పులు అతికించి లింగువల్ ఆర్థోడెంటిక్స్ అంటాం, అలా చేసి కూడా చాలా ఎఫెక్టివ్ గా ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం. సెల్ఫ్ లైగేటింగ్ అని, క్లియర్ అలైనర్స్ అని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ క్లిప్పులు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. సో క్లిప్పుల చికిత్స సంవత్సరాలు సంవత్సరాలు కాదు, కొన్ని నెలల్లోనే ట్రీట్మెంట్ పూర్తి చేస్తున్నాం.
100% రిజల్ట్ ఇస్తున్నాం. చిన్న పిల్లలే కాదు, టీనేజ్ పిల్లలు, స్టూడెంట్స్ లో కనిపించే మేజర్ ప్రాబ్లం ఇది. ఇది పిల్లలకే కాదండి, ఇప్పుడు వచ్చి అడ్వాన్స్డ్ క్లిప్పుల్లో పెద్దవాళ్ళు కూడా ట్రీట్మెంట్ చేసి మరింత అందంగా చేయగలుగుతున్నాం. అమ్మ, మీరు మెదక్ నుంచి కాల్ చేశారు. మెదక్ అంటే మీకు హైదరాబాద్ దగ్గర. హైదరాబాద్ లో 22 బ్రాంచెస్ ఉన్నాయి. అటు హనుమకొండ, కరీంనగర్ లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్ కు వెళ్ళండి, మీకు ఉచితంగా చూస్తారు, పరీక్ష చేస్తారు, మీ సమస్య సాల్వ్ అవుతుంది. నేను అజ్యూర్ చేస్తున్నాను, మీరు బ్యూటిఫుల్ గా నవ్వచ్చు, పళ్ళు వరసే కాదు ఈ దవడ ఎముకలను కూడా కరెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనండి, దంతాల్లో వచ్చే సమస్యలకు సంబంధించి మరిన్ని అంశాలు తెలుసుకునే ముందు హెల్త్ ప్లస్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.